హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. నిన్నటి వీడియోలో అమెజాన్ రివర్ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను చెప్పాను. ఆ వీడియోకి కొనసాగింపుగా అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పడ్డ ఒక మహావర్షారణ్యం గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్గా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని పేర్కొంటారు. ఈ భూమి మీద ఉన్న వర్షారణ్యాలన్నింటినీ కలిపితే ఎంత ఉంటాయో వాటిలో సగభాగం ఈ అమెజాన్ వర్షారణ్యమే ఉంటుంది. అమెజాన్ వర్షారణ్యాన్ని భూమి యొక్క ఊపిరితిత్తులుగా పిలుస్తారు. ఎందుకంటే ఈ భూమి మీద ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్లో 20% ఈ అమెజాన్ వర్షారణ్యం నుంచే ఉత్పత్తి అవుతుంది. ఈ అడవులలోని చెట్లు దగ్గర దగ్గరగా పెరిగి చాలా దట్టమైన అడవులుగా పేరుగాంచాయి. ఇక్కడ అడవులు ఎంత దట్టంగా ఉంటాయంటే ఈ అడవిపై పడే సూర్యకిరణాలలో కేవలం 2% కిరణాలు మాత్రమే అక్కడి నేలను చేరుకోగలవు. ఆ 2% సూర్యకిరణాల వల్లనే కొత్త చెట్లు పుట్టడం, పడిపోయిన చెట్లు డీకంపోజ్ అవ్వడం జరుగుతుంది. సంవత్సరంలో 80% వర్షం కురిసే ఈ అడవులలో వర్షం కురిస్తే అది మిమ్మల్ని చేరడానికి 10 నిమిషాలు పడుతుంది. ఒక్కసారి వర్షం మీదకు చేరితే ఆ వర్షంలో మీరు గొడుగు వెతుక్కుని తెరవడానికే మీకు 15 నిమిషాలు పడుతుంది. ఈ అడవులు బ్రెజిల్, పెరు, కొలంబియా, వెనిజులా, ఈక్వేడర్, బొలీవియా, గుయానా, సురినేమ్, ఫ్రెంచ్ గుయానా వంటి 9 దేశాలలో వ్యాపించిన మహారణ్యంగా పేరుగాంచింది. ఈ అడవులు దక్షిణ అమెరికాలో 2.1 మిలియన్ స్క్వేర్ మైల్స్ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. కేవలం ఒక్క అమెజాన్ వర్షారణ్యాన్నంతటినీ కలిపి ఒక దేశంగా చేస్తే ఆ దేశం ప్రపంచ దేశాలలోని అతిపెద్ద విస్తీర్ణం గల దేశాల జాబితాలో 9వ స్థానంలో నిలబడుతుంది. ఈ అడవిలో 40,000 జాతుల చెట్లుండగా 396 బిలియన్ల చెట్లు ఉన్నట్లు ఒక అంచనా. ఇప్పటి వరకు ఈ అడవులలో 2.5 మిలియన్ల ఇన్సెక్ట్స్ జాతులను కనుగొనగా ప్రతి సంవత్సరం ఈ జాబితా మరింత పెరుగుతూ ఉంది. ప్రపంచంలో ఉన్న ఆధునిక మెడిసిన్స్లో చాలా భాగం ఈ అడవులలోని చెట్ల నుంచి వచ్చినవే. అది కూడా ఈ అడవులలోని కేవలం 1% చెట్లను పరిశోధిస్తే వచ్చినవి. మిగతా చెట్లను కూడా పూర్తిగా పరిశోధిస్తే మానవాళికి ఉపయోగపడే మరిన్ని అద్భుతమైన మందులను కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఒక్క అరణ్యంలోనే సుమారు 10 మిలియన్ జాతులకు సంబంధించిన జంతువులు, మొక్కలు, ఇన్సెక్ట్స్ ఉన్నట్లు ఒక అంచనా. అయితే ఈ అడవులలో ఉన్న ప్రాణులలో 10% ప్రాణులు ప్రపంచంలో మరెక్కడా ఉండవు. వాటిలో ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన కప్పల నుంచి ఈ భూమి మీద అతిపెద్ద పామైన అనకొండ కూడా ఇక్కడే ఉంది. పూర్వకాలంలో ఈ పాములు మనుషులను సైతం తినేసేంత పెద్దవిగా ఉండేవనే కథలున్నా ఇప్పటి ఆధారాలను బట్టి అవి పెద్ద పెద్ద మొసళ్లను, మేకలను మింగేంత సైజులోనే ఉన్నాయి. ఈ అడవులలో సుమారు 205 రకాల పక్షులుండగా ప్రపంచంలోనే అతిపెద్ద శబ్దం చేయగల టౌకాన్ అనే జాతి పక్షి ఈ అడవులలోనే ఉంది. ఇది అరిస్తే సుమారు 60 మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది. అమెజాన్ వర్షారణ్యం జంతువులు, చెట్లతో పాటు 200,000 మంది ఆటవిక తెగల వారికి ఆవాసంగా ఉంది. ఒక అంచనా ప్రకారం 1500వ సంవత్సర కాలంలో ఇక్కడ 6 నుంచి 9 మిలియన్ల ఆదివాసీ ప్రజలుండగా ఇప్పుడు ఆ సంఖ్య 250,000 పడిపోయింది. వారిలో 50 జాతులకు చెందిన ఆదివాసీలు బయట ప్రపంచంతో ఇప్పటికీ కలవలేదు. అసలు వారు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, వారి ఆహారపు అలవాట్లు, పద్ధతుల గురించి ఇంకా ఎవ్వరికీ తెలియదు. ఈ అరణ్యాలలోని ఆదివాసీల ముఖ్య ఆహారం జంతువులను వేటాడటం వల్ల వచ్చేది అయినా అక్కడ దొరికే 3,000 రకాల పండ్లలో 2,000 రకాల పండ్లను అమితంగా తింటారట. అయితే మనం వాటిలో కేవలం 200 రకాలే తింటున్నాం. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం వివిధ కారణాల చేత 2,700 మిలియన్ ఎకరాల వర్షారణ్యం కాలిపోతుందట. అలా కాలిపోయిన చెట్లే అక్కడి భూసారాన్ని పెంచి మరిన్ని కొత్త మొక్కల పెరుగుదలకు కారణమవుతుందట. ఈ అమెజాన్ నది వర్షారణ్యం గురించి తెలుసుకోవడానికి, అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ప్రతి ఏటా వేల సంఖ్యలో టూరిస్టులు ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. ఈ టూరిజం వల్లే అక్కడి దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుందట. ఈ అరణ్యాలను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ట్రావెల్ ఏజెన్సీల వారు వివిధ ప్యాకేజీలతో ముందుకు వస్తున్నారు.
సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా అమెజాన్ అందాలని చూసిరండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.